వరద ముంచెత్తుతుందో తెలియని భయానక వాతావరణంలో ఆ రాష్ట్ర ప్రజల జీవితాలు దుర్భరంగా గడిచిపోతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలోని అసోం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో 10 రోజులుగా వరద బీభత్సం సృష్టిస్తోంది. బాధిత ప్రాంతాలలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీరు తప్ప మరేం కనిపించే పరిస్థితులు లేవు. ఈ నెల 15 కి ముందు సాధారణ స్థాయిలో ప్రవహించిన బ్రహ్మపుత్ర నది ఒక్కసారిగా ఉగ్రరూపు సంతరించుకుంది. నేపాల్, చైనా దేశాలలో ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాల ధాటికి ప్రమాదకరంగా పొంగి పొర్లుతోంది. ఇన్ని రోజులు ఈ రాష్ట్రాల ప్రజలకు కొండంత అండగా ఉన్న నదిమా తల్లి పరివాహక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు భారీ వర్షాలతో భీతావాహం నెలకొన్న అసోంని తాజా వరదలు మరోసారి దారుణంగా దెబ్బతీశాయి. జనవరి, జూలైలో రేపిన భీభత్సాన్ని మరచిపోకముందే అసోం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నది ఆ రాష్ట్రాన్ని మరోసారి ముంచెత్తింది. ఈ నెల 16 నుంచి అసోంలోని సగం జిల్లాలు నీటిలోనే మునిగిపోయాయి. రాష్ట్రంలోని 27 జిల్లాలకు గాను 16 జిల్లాలు వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య అధికారికంగానే 2 అంకెలు దాటింది. 13,80,000 మంది బాధితులుగా మారిపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. 16 జిల్లాల్లోని 1,972 గ్రామాలు నీట మునిగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పదహారు జిల్లాల్లోని అత్యధిక ప్రాంతాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ఉధృతికి రైళ్ల రాకపోకలు నిలిచిపోగా 52వ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో 10 రోజులుగా ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఆహారం, నీరు అందించే మార్గాలు మూసుకుపోయి అసోం వాసుల కష్టాల్ని రెట్టింపు చేశాయి. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు పనిచేయడం లేదు. చిమ్మ చీకట్లోనే రోజులు గడుపుతున్న ప్రజలకు తమ పరిస్థితుల్ని బయటి ప్రపంచానికి చెప్పుకునేందుకు సమాచార వ్యవస్థ కూడా అందుబాటులో లేకుండా పోయింది. బ్రహ్మపుత్ర నది పక్కనే జీవ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కజిరంగా జాతీయ పార్కు కూడా వరదల ధాటికి మునిగిపోయింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పార్కు గతంలో ఎన్నడూ లేని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఓవైపు వరద అంతకంతకు పెరుగుతుంటే 232 కిలోమీటర్ల విస్తీర్ణంలో గల పార్కులోని జంతువులు కొండలపైకెక్కి ప్రాణాలు దక్కించుకుంటున్నాయి. మరికొన్ని 52వ జాతీయ రహదారి మీదకొచ్చి వేటగాళ్ల కర్కసానికి బలైపోయాయి. ఇలా ఇప్పటికే 631 మూగజీవాలు ప్రాణాలు కోల్పోగా ఇందులో ప్రపంచంలోనే అరుదైన కజిరంగా పార్కుకు గర్వకారణంగా నిలుస్తున్న ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు 19 వరకున్నాయి. మరో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లోనూ వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఈ ఉధృతికి లోహిత్ జిల్లా దారుణంగా దెబ్బతింది. లోహిత్ సహా హైలింగ్, హవాయ్, మన్షల్, గోలియంగ్, వోలంగ్, చాగ్లోమ్ జిల్లాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయాయి. రాష్ట్రంలో వర్షాలు కూడా భారీ స్థాయిలో కురవడంతో బ్రహ్మపుత్ర సహా దాని ఉపనదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. లోహిత్లో 24 గంటల సమయంలోనే 51 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
సిక్కిం వరదల ధాటికి ఈ చిన్న రాష్ట్రం కూడా అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని కొండచర్యలు విరిగిపడిన దుర్ఘటనలో 27 మంది మృత్యువాత పడ్డారు. రోజుల తరబడి వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. అక్కడక్కడా విరిగిపడుతున్న కొండచర్యలతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే అసోంతో పోల్చుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అసోంలో బ్రహ్మపుత్ర ఉగ్రరూపు క్రమంగా తగ్గుతోంది. పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటూ ఉండటం వల్ల ప్రాణభయంతో గజగజలాడిపోయిన ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో వరదల ఊబిలో చిక్కుకున్న ప్రజలు ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో తాజాగా 20 లక్షల మంది నిరాశ్రయులు కాగా, సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంది. కేంద్ర బలగాలు, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు హెలికాప్టర్లు, బోట్లతో ప్రజల్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ చర్యలేవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం బాధితులకు శాపంగా మారింది. వారిని అక్కడ్నుంచి తరలించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చెయ్యకపోవడంతో సురక్షితంగా బయటపడే మార్గం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. వరద బీభత్సం అసోంని అతలాకుతలం చేస్తుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ జపాన్ పర్యటనకు బయలుదేరి ప్రజలు వారి బాధలపై తనకెంత శ్రద్ధ ఉందో మరోసారి నిరూపించుకున్నారు. ఆగస్టులో చెలరేగిన అల్లర్ల నివారణలో నిర్లిప్తత వహించారని, పదవి కోల్పోవడం తప్పదని కథనాలు వెలువడ్డప్పటికీ అధినేత్రి సోనియాగాంధీ ఆశీస్సులు దండిగా ఉండడంతో బతికి బయటపడిన ముఖ్యమంత్రి వర్యులు తీరుమాత్రం మార్చుకోలేదు. ఆఖరికి తాజా వరదలు తన పీఠాన్ని ఎక్కడ కదిలిస్తాయో నన్న అనుమానం వచ్చిందో ఏమో. 10 రోజుల తరువాత తన మంత్రులకు జపాన్ నుంచే దిశానిర్దేశం చేశారు. రోజువారీ సమీక్ష జరపడం సహా బాధిత ప్రాంతాల్ని సందర్శించాలనే ఆదేశాలిచ్చి తన బాధ్యత తీరిందన్నట్లు వ్యవహరించారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల కన్నీటిని తుడవడంలో కేంద్రానిది, రాష్ట్ర ప్రభుత్వం దారే. బొగ్గు క్షేత్రాల కుంభకోణం, ఆ తరువాత దేశ బహుళ చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, డీజిల్ ధరల పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల కోతలు వేసి ప్రజాగ్రహానికి గురైన ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కార్ని కాపాడుకునే వ్యూహాల్లోనే మునిగిపోయారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో విస్తృత స్థాయి భేటీలతో సరిపుచ్చారు. ఎట్టకేలకు అసోం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిని అడిగి తెలుసుకున్న ప్రధాని నిరాశ్రయుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని అభయహస్తం మాత్రమిచ్చారు. ప్రమాదం ఏ రూపంలో వచ్చినా ఎలా వచ్చినా ఈశాన్య రాష్ట్రాల ప్రజల కష్టాలపై సీతకన్ను వెయ్యడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయింది. అసోంలో తలెత్తిన ఘర్షణల వల్ల దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈశాన్యవాసులు ప్రాణభయంతో సొంత ప్రాంతాలకు తరలిపోయారు. దక్షిణాదిన ప్రశాంతంగా ఉండొచ్చని మాటలకే పరిమితమైన ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారు. అప్పుడు వారిలో విశ్వాసం కల్పించలేకపోయిన విధాన నిర్ణేతలు మరోసారి అదే తప్పు చేస్తున్నారు. ప్రజల కష్టాలపై ప్రభుత్వ నిర్లిప్తత ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే విషయాన్ని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి.